గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి 34 34 అంటున్నారు బొత్స గారు, 175కి 175 అంటున్నారు జగన్ గారు, 175కి 1 2 తగ్గొచ్చు అంటున్నారు బొత్స గారే. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం విశాఖలో అంటున్నారు. వెరైటీగా ఉండిద్దాం, సముద్రంలో పెడితే పోయిద్దాము. మొన్న వేసారు కదా ఏంటి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఊరుకోండి రాజుగారు. మీరు రాజుగారు రెండు రోజులకల్లా అవన్నీ పోయిన గోల్ చేస్తున్నాడు. ఈసారి అట్లా కాకుండా ఫ్లోటింగ్ బ్రిడ్జి వేసి బంగాళాఖాతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి బాగా కట్టి అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తే అద్భుతంగా ఉండిద్ది కదా. మనం ఇప్పుడు అనకూడదు లేని సార్, కొట్టుకుపోతారు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కింద తెగిపోతే ఎవరెక్కడికి వెళ్తారు. రోజా అది స్టార్ట్ చేసింది ఓపెన్ కదా, ఆవిడే కదా పర్యాటక శాఖ మంత్రి, ఆవిడే కదండి. ఎస్ గారు మరి 9వ తారీఖు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా మరి దానికి ఎవరెవరిని పిలుస్తారంటారు ఏమంటారు వంశీ గారు? అంటే నిన్న యాక్చువల్గా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు వంశీ గారు. దానికి అనుగుణంగానే మనం గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎస్ గారు చెబితే అతికేటట్టు చెప్పాలట. అంతేగాని మరీ వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేవాళ్ళు ఎట్ట పడితే అట్ట చెబితే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు లోకు అట్ట చెప్పేవాళ్ళకి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఖచ్చితంగా ఒక 110 అయితే ఖచ్చితంగా వస్తాయి అని చెబితే నమ్మకంగా ఉండేది అజిత్ గారు. ఏదైనా 110 వస్తాయి, 100 పైన మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటే ఇంకా నమ్మకంగా ఉండేది. ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇంక ఎక్కువగా వస్తాయనంటే, అంటే 151 పైన వస్తాయనంటే ఎట్ నమ్ముతారు చెప్పండి ఎవరన్నా. అది చెప్పండి. ఆ సందర్భంగా వెనక బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి గారు ఇద్దరు నిలబడి ఉన్నారు వంశీ గారు. వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కంటెంట్ కంటే అక్కడ వాళ్ళ కేరింతల కంటే ఐపాక్ టీం వెంటనే చప్పట్లు కొట్టి డబల్ సెంచరీ అని అండము, సీఎం అండము, ఇలా మొత్తం మీద అక్కడ ఒక వాతావరణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా అనగానే, జనరల్గా సర్వే చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పలేదు వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పగానే ఆ జూబ్లియంట్ వాతావరణంలో వెనక కొంచెం మొహమంతా వెలవెలబోతూ అసలు ఏంటా ఏంటి పరిస్థితి అని అంటూ అయోమయంగా చూస్తూ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు వంశీ గారు. ఈవెన్ పెద్దిరెడ్డి గారు కూడా ఈక్వల్గా అలాంటి ఫేసే ఉంది. ఈ కంటెంట్ కంటే కూడా అది ఎక్కువ వైరల్ అయింది వంశీ గారు. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో మనం గెలుస్తున్నాము 151 కంటే ఎక్కువ వస్తాయి, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించినంత వస్తాయి అని చెప్పి చెబుతూ ఉంటే వెనక ఆయన చాలా నిస్తేజంగా నిర్జీవంగా నిస్సారంగా అలా చూస్తూ ఉన్నారు వంశీ గారు. దాంతో అది బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏదో పార్టీ ఆఫీస్ నుంచో మొత్తానికి ఎక్కడి నుంచో పిలిచి కొంచెం ఏదో పడినట్లుంది వంశీ గారు. దానికోసం అంటే ఒకవైపు మనం మేము ఇలా చెప్తూ ఉంటే వెనక నువ్వు ఇలా నిలబడి ఉంటే ఏంటి పరిస్థితి, దాని అర్థం ఏంటి అని అనేది చర్చ వచ్చినట్టుంది. దానికోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి అధికారంలోకి రావడం కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 151 కంటే ఎక్కువ వస్తాయి అన్నారు వంశీ గారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు 175కి కొంచెం తక్కువగా ఒకటి రెండు తగ్గుతాయి అన్నారు వంశీ గారు. దాంతోపాటు సరే ఉత్తరాంధ్ర ఇవన్నీ ఇంకా 1 2 తగ్గుతాయి అంటే మొత్తం అన్నిటికీ అన్ని వస్తాయనే కదా 1 2 తగ్గేది అడిగారంట. మరి ఉత్తరాంధ్ర 34 34 వస్తాయని చెప్పారంట. అదే నేను అనేది అజిత్ గారు, చెబితే అతికేటట్టు ఉండాలంటారు. ఇప్పుడు ఏదైనా కడితే కనీసం మట్టితోటన్నా కట్టాలి, లేకపోతే సిమెంట్ తోటన్నా కట్టాలి, అంతేగాని ఇసుకతోటి గోడ కడితే నిలబడిద్ది అజిత్ గారు? ఇక్కడ ఇసుక గోడ కాదు వంశీ గారు, గాలితో కట్టేసి గాలితోటి కట్టారు. నోట్లో మాటలే కదా అని చెప్పి బుస్సుడు అమ్మాలని అంటే అట్లా. అదిగో మీరు అనగానే ఆ వీడియో వచ్చింది, ఒకసారి ఆ వీడియో చూడండి పాపం. వసాచనారాయణ గారి పాపం బాధాకరంగా ఉన్నారు. ఒకసారి ఆ వీడియో పై వీడియో ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు. బాగా అలసిపోయినట్టున్నారు లైస్ట్ గారు, అంతే పాపం బాగా అలసిపోయి బొత్స గారు అంటే జర్నీ చేస్తున్నారు విశాఖ నుంచి. లేదండి అసలు అక్కడ జరుగుతుంది ఏంది అని అనేది అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నారు వంశీ గారు.
అది అంటే ఫేస్ లో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లేదంటే వైజాగ్ నుంచి విజయవాడకి జర్నీ చేయడం బొత్స గారికి ఏమన్నా కొత్త? వంశీ గారు రెండు పిసిసి అధ్యక్షుడుగా ఆయన ఒకప్పుడు అంత ఇది చేసిన ఆయన, ఆయనకి ఆ చిన్న చిన్న జర్నీలు వీటితో అలిసిపోరు వంశీ గారు. జరుగుతున్నది ఏంటి అనేది అర్థం కాక అంచనా వేసుకునే క్రమంలో ఆయన ఎక్కడో ఉన్నారు వంశీ గారు మొత్తం మీద. అంటే అంచనా అంటే ఆ 151 అబోవ్ లో నేను ఉన్నారా లేదా అని లెక్కేసుకునే కన్ఫ్యూజన్ ఉన్నారంటారా? మొత్తానికి అసలు ఏదో ఇక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఒక దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఉన్నారు వంశీ గారు. ఆ నేపథ్యంలోనే ఇక అక్కడ కొంత పార్టీలో వ్యతిరేకత వచ్చినట్లుంది. దానికోసమే ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఖచ్చితంగా 151 కాదు 175 అని అంటూ దానికి నమ్మే విధంగా ఏంటి వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు దానికి ముహూర్తం, దాంతోపాటు వేదిక కూడా 1-2 రోజుల్లో చెప్తారంట వంశీ గారు. వేదిక కూడా మొత్తం మీద బాగుంటుందా లేదా? ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విజువల్స్ ఉంటే గబుక్కుని తీసిండ టాపిక్ వచ్చినప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విజువల్స్ బంగాళాఖాతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేశారు కదా అస్తి గారు, బాగా నీట్గా ఆంధ్రప్రదేశ్ ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చారు. తర్వాత సముద్రంలో ఫ్లోట్ అయింది వంశీ గారు. అది 2-3 రోజు టుప్పుక ముక్కలైంది. అంటే ఈసారి జనానికి భయం లేకుండా ఉండిద్ది ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద కనుక బాగా నీట్గా చేసి కనుక పెట్టి చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరిగిద్ది కదా, వెరైటీగా ఉండిద్ది. ఫస్ట్ టైం ఒక మంచిగా ప్రమాణ స్వీకారం ఒక డిఫరెంట్గా చేసినట్టుగా కూడా ఉండిద్ది కదా, మనకున్నటువంటి వనరులను ప్రజలకు చూపించినట్లు కూడా అయింది కదా. బీచ్ చుట్టున ఓపెన్ ఎయిర్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అందుట్లో ఆ ఋషికండ దగ్గర కానీ పెడితే ఆ ఋషికండ దగ్గర ఇంకా అద్భుతంగా ఉండిద్ది కదా. ఒక పక్క కొండ, ఒక పక్క ఇల్లు, ఒక పక్క ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఓ పక్క ఇది, అన్ని రకాలుగా బాగుండిద్ది. 9వ తారీఖు 8 గంటలకు ప్రమాణ స్వీకారం. 8 గంటలకు చెప్పారు అస్తి గారు ప్రమాణ స్వీకారం. ఇంకా ముహూర్తం చెప్పలేదు వంశీ గారు. ముహూర్తము వేదిక రెండు కూడా 2 రోజుల్లో చెప్తారంట వంశీ గారు. 2 రోజులు అంటే అంటే ముందుగానే అన్ని అయిపోయినట్టే. మా కేబినెట్ ఎవరు కేబినెట్లో ఉంటారు కదా చెప్పేస్తారా? అది ఇంకా దానికి సంబంధించి అంటే గతంలో కొత్త కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు కదా వంశీ గారు, 2.5 ఏళ్లకు ఒక కేబినెట్. ఈసారి ఇంకా ఎలాంటి సంస్కరణలు తెస్తారో అనే ఒక దీంతో ఇంకా ఇప్పటికైతే ఏం చెప్పలేదు వంశీ గారు. వంశీ గారు 151 పైన కనుక వస్తే బొత్స సత్యనారాయణ గారు కేబినెట్లో ఉంటారా? ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు వంశీ గారు. నాకైతే నమ్మకం లేదు. అంటే 175కి తక్కువగా 1-2 తక్కువ వస్తే ఖచ్చితంగా ఉంటారు వంశీ గారు. 175 వచ్చి 175 1-2 తక్కువ వచ్చి వస్తే ఉంటారు. అవును ఖచ్చితంగా ఉంటారు వంశీ గారు. 100 వస్తే ఉంటారు. ఈసారి ఉత్తరాంధ్రకి వేరే వాళ్ళు ఎవరిని రానియకుండా ఓన్లీ బొత్స గారిని అక్కడ ఉంచుతారు వంశీ గారు. ఏదో పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు పాపం. క్రైసిస్లో బొత్స సత్యనారాయణ గారి దగ్గర ఒకటి ఉందిలేండి, క్రైసిస్లో వచ్చి నిలబడతాడు పాపం ఆయన. ఇప్పుడు పార్టీలో క్రైసిస్ ఏర్పడింది. ఇందాక మనం ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయన మాట్లాడే విధానంలోనే పాపం కొద్ది నీళ్ళు అమ్ములుతున్నట్లుగా ఉంది. అది కాన్ఫిడెన్స్ రావట్లేదు ఆయన. మీరు అన్నట్టండి కార్యకర్తల్లో ఒక విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి అంటే అట్లాంటప్పుడు దగ్గరగా మాట్లాడాలి. నిన్నగదే అంటుంది గాలితో గోడలు కడితే కాదు, కనీసం సిమెంట్ లేదా మట్టితో కట్టినా నిలబడింది. ఇదేంటి 151 పైన వస్తున్నాయని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అందరూ అలా చెప్పాలంటే 175కి 1-2 తగ్గుతున్నాయంటే ఎక్కడ నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఎవరన్నా నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు తన మనస్సాక్షికి నమ్మి చెప్పారా? బొత్స సత్యనారాయణ గారు తన మనస్సాక్షికి నమ్మి చెప్పారా? సజ్జల రామకృష్ణారెడ్డి తన మనస్సాక్షికి నమ్మి చెప్పారా? దగ్గరగా చెబితే కేడర్ నమ్మేది. దగ్గరగా చెప్పడం అంటే లేదు మనకి ఈసారి మీద 151 మీద తగ్గుతాయి కానీ 100 పైన మనం అధికారంలోకి వస్తున్నాం లేకపోతే 110 తగ్గవు మనకి అని చెబితే నమ్మేవాళ్ళు. చెప్పేవి కూడా దంబాబుస్ మాటలు చెప్పకూడదు. దేశం షాక్ అవబోతుంది అన్నారు కదండి. దేశం షాక్ అవుతుంది 175కి 174 అని మరి దేశం నిజంగానే షాక్ అవుతుందండి వీళ్ళు చెప్పే వ్యాఖ్య. ఏమండి అయితే గారు దిగ్భ్రాంతికి లోన్ అవుతుంది వంశీ గారు దేశం. ఏది 174 వస్తేనా? ఖచ్చితంగా వంశీ గారు. మనము ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం వంశీ గారు, అంటే జనరల్గా మనకి ప్యారడైజ్ లాస్ట్ అని చెప్పి ఒక ఫేమస్ బుక్ ఉంటుంది వంశీ గారు. అందులో అంటే గాడ్స్కి అదేవిధంగా ఇటు శాటన్ అంటారు, సైతాన్ అని అంటారు కదా వంశీ గారు, ఆ రెండిటికి మధ్య జరిగిన యుద్ధంలో శాటన్ ఓడిపోయి కింద నరకంలోకి పడేస్తారు వంశీ గారు. చుట్టూ కూడా అనుచరులు ఉంటారు. వాళ్ళు పడ్డాక ఎక్కడ పడ్డామో కొంచెం తెలుసుకునే లోపల శాటన్ ముందు లేసి మీరందరూ కూడా లేవండి
పోరాటానికి సిద్ధంగా అండి. మనం ఒక మంచి బంగారు లోకంలోకి వచ్చాము, మనదే విజయము, మనకి ఇంకా శక్తి ఎక్కువ వచ్చింది అని అని చెప్పి చెప్తారు వంశీ గారు. అది యాక్చువల్ గా ఒక లీడరు ఎంత క్రైసిస్ సిచ్యుయేషన్ లో కూడా తను ఎలా ఉన్నా తన చుట్టూ ఉన్న జనాల్ని మాత్రం ఆ మోరల్ గా వాళ్ళని స్ట్రెంగ్తెన్, వాళ్ళ మోరల్ గా లో కాకుండా చేసే టెక్నిక్స్ వంశీ గారు ఇవి. అది జనరల్ గా పురాణాల నుంచి కానీ అలా లేదు కదా అజిత్ గారు, గాలితో కట్టినట్టుంది కదా. కనీసం అంటే దగ్గరగా చెబితే నమ్మేవాళ్ళు, కానీ దూరంగా చెబితే ఎట్లా నమ్ముతారు? మొన్న చిలక చెప్పినట్లుంది అజిత్ గారు, చిలక జోషం చెప్పారు కదా మొన్న ఇటీవల, ఆ చిలక జోషంలో చెప్పినట్లున్నారు 174 అనో 173 అనో ఇట్లని చిలక జోషం చెప్పినట్లుంది. వైసీపీ చిలక అని చెప్పని తర్వాత బయటకు వచ్చింది. వైసీపీ చిలక, చిలకలో కూడా వైసీపీ చిలకలు వైసీపీకి అది జగన్ అధికారం వైసీపీ చిలకని టీడీపీ వాళ్ళు కూడా ఆ చిలక తీసిండిద్ది 174 వస్తాయి అని సంఖ్య చిలక తీసిండిద్ది వాళ్ళే పెంచి పెద్ద చేసి అందుకని చేస్తుంటారేమో. మరి 9వ తారీఖు ముహూర్తం పెట్టిన వాళ్ళు ఎవరో మరి, అంటే ఫైట్ ఎలక్షన్ ఫైట్ జరిగింది నో డౌట్. ఎలక్షన్లో ఎవరైనా గెలవచ్చు, ఎక్కువ అవకాశం కూటమికి ఉంది, కొంత తక్కువ అవకాశం వైసీపీకి ఉంది. వైసీపీ కూడా గెలిచి వచ్చేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అది అలాంటి ఫైట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక 110 లేదా 100 అబో గెలుస్తున్నాము అని చెబితే నమ్మేవాళ్ళు, నమ్మేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్ పెరిగేది, ఇంకా సిద్ధంగా ఉండేవాళ్ళు. అంటే ఎన్ని చెప్పినా అన్నీ ఎట్లా చెబుతారా, ఇప్పుడు కూడా ఇట్లా చెప్తారా, ఇప్పుడు కూడా ఇలా మోసం చేస్తారా అని అనుకునే పరిస్థితి. ఎట్లా ప్రత్యేక హోదా తెస్తా చెప్పినట్లు, మద్యపాన నిషేధం అన్నట్లు, సిపిఎస్ రద్దు అన్నట్లు, ఇప్పుడు ఇట్లా అంతేనండి అజిత్ గారు. అంతే వంశీ గారు, ఖచ్చితంగా అదొకటి. ఈ 10 రోజుల్లో ఏదన్నా అంటే ఇటు గవర్నమెంట్ అనేది ప్రస్తుతానికి ఉంది, కింద అధికారులు ఉన్నారు, అన్ని శాఖలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా వాళ్ళల్లో ఈ గవర్నమెంట్ పోతుంది, కొత్త గవర్నమెంట్ వస్తుంది అన్న ఫీలింగ్ లేకుండా ఒక ఇంకా ఇది మళ్ళీ వీళ్ళే వస్తారు అననే ఒక నమ్మకం క్రియేట్ చేయడం ద్వారా కొన్ని కొన్ని ఉంటాయి వంశీ గారు, గవర్నమెంట్కి సంబంధించి ఆ అదుపు తప్పకుండా ఉండే ప్రయత్నం కూడా చేశారేమో అనిపిస్తోంది వంశీ గారు. ఈ 10 రోజులు కూడా వాళ్ళకి కీలకమే కదా వంశీ గారు. ఓకే అజిత్ గారు, రైట్ అండి, నెక్స్ట్ అండి.